హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బెల్లం జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ జిలేబీని నేను మినపప్పుతో చేస్తున్నాను. నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే ఈ జిలేబీ చాలా క్రిస్పీగా, జ్యూసీగా, ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఈ జిలేబీని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు, 2 కప్పుల బెల్లం, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇలాచి పౌడర్ 1/2 స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు. ఫుడ్ కలర్ ఆప్షనల్. ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకొని బాగా కడిగి నానపెట్టుకోవాలి. ఇది 4-5 అవర్స్ నానితే సరిపోతుంది. మీరు ఏదైనా ఇది అర్జెంటుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మినపప్పుని హాట్ వాటర్లో 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 అవర్స్ తర్వాత ఈ నానిన మినపప్పుని 1 మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని 1 బౌల్లో వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిలో ఫుడ్ కలర్, కార్న్ఫ్లోర్ మనం జిలేబీ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి, ముందే యాడ్ చేసి పెట్టుకోకూడదు. నెక్స్ట్ మనం జిలేబీ పాకం కోసం 2 కప్పుల బెల్లం వేసుకొని అందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లంలో ఒక్కోసారి సన్నని రాళ్ళు వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు బెల్లం కరిగాక దీనిని వడకట్టుకోవాలి. ఈ జిలేబీ పాకం తీగ పాకంలా కాకుండా ముందే తీసుకోవాలి. ఇలా పాకాన్ని తీసుకొని చెక్ చేస్తే ఎక్కువ స్టిక్కీగా 2 వేళ్ళు అతుక్కునేలా ఉండాలి. ఇలా రెడీ అయిన పాకంలో కొద్దిగా నిమ్మరసం, 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని ఇది చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జిలేబీ బ్యాటర్లో మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోవడం వల్ల ఈ జిలేబీ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా రెడీ అయిన ఈ జిలేబీ బ్యాటర్ని మనం 1 జిప్లాక్ కవర్లో కానీ లేదంటే ఎంటీ మిల్క్ ప్యాకెట్లో కానీ వేసుకొని రబ్బర్ బ్యాండ్తో కానీ లేదంటే 1 క్లిప్తో కానీ టైట్గా సీల్ చేసుకోవాలి. ఇలా కవర్లో నుండి పిండి బయటకు రాకుండా రబ్బర్ బ్యాండ్ని టైట్గా వేసుకొని కవర్కి 1 చివర మనం సిజర్తో 1 చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఇది పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం జిలేబీలు ఫ్రై చేసుకోవడానికి ఇలా ఫ్లాట్గా ఉండే 1 పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు జిలేబీని డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా గరిటె పైన కానీ లేదంటే 1 ప్లేట్లో కానీ వేసుకొని ట్రై చేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. జిలేబీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోవాలి. ఇలా ఆయిల్ మీడియం హీట్లో ఉంచుకోవడం వల్ల
మనం వేసే జిలేబీలు మనం ఏ షేప్లో వేస్తే ఆ షేప్లోనే మనకి వస్తాయి. ఇలా కాకుండా ఎక్కువ హాట్గా ఉన్న ఆయిల్లో ఈ జిలేబీలు వేసినట్లయితే వెంటనే పైకి తేలి కరెక్ట్ షేప్లో రావు. ఈ జిలేబీని వేసుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా జిలేబీలని స్లోగా ఫ్రై చేసుకోవడం వల్ల పాకంలో వేసుకున్నప్పుడు చాలా జ్యూసీగా అవుతాయి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక స్లోగా మనం ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక మనం దీనిని పాకంలో వేసుకోవాలి. ఇలా కొంచెం వేడిగా ఉన్న ఈ పాకంలో జిలేబీలని ఒక 10 నుండి 20 నిమిషాలు ఉంచుకున్నట్లయితే పాకం బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా అవుతాయి. ఒకవేళ పాకం కనుక చల్లారినట్లయితే మళ్ళీ కొంచెం వేడి చేసుకోవాలి. చూడండి, మినపప్పుతో బెల్లం జిలేబీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ జిలేబీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.